National Herald Keslo, Maji Mantri Geetha Reddy, Vicharanaku Hazrayaru, Gali Anil Kumar Kuda, Ivalti Vicharanaku Hazrayar. Ippatike Shabir Alini Prasninchindi ED, Ika Ellundi, Maji Mantri Sudarshan Reddini Prasninchindi Enforcement Directorate. National Herald case lo ED mundu hazirayyaru Geetha Reddy ide amsaniki sambandhinchi marini updates ma pratinidhi Raju manaku andistaru Raju case ki sambandhinchi ED marinta dookuduga vicharana chestunnattu paristhiti andulo bhagane ippatike atu Gandhi Sonia Gandhi lanu sudheerghanga prashninchinatvanti enforcement directorate pratyekanga Telangana Congress netalaku kuda notice lu jari chesinatvanti paristhiti అందులో భాగంగానే సోమవారం షబీర్ అలీ ఇప్పటికే ఆయన విచారణకు హాజరై వెళ్లారు. ఇక మరోపక్క మిగతా ఎవరైతే నోటీసులు అందుకున్నటువంటి నేతలు కూడా ఈడీ ముందుకు హాజరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గీతారెడ్డి కొద్దిసేపటి క్రితమే ఈ ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ రోజు విచారణకు గీతారెడ్డి హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా నేషనల్ హెరాల్డ్ కు సంబంధించి విరాళాలు ఇచ్చినట్లుగా వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. విరాళాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈడీ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులే కాదు, దాంతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నాయకులకు కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకీ ఈ విరాళాలు ఎవరికి ఇచ్చారు? నేషనల్ హెరాల్డ్ కోసమని ఇచ్చారా, లేదంటే యంగ్ ఇండియా లిమిటెడ్ కి ఇచ్చారా? ఎందుకు విరాళాలు ఇవ్వాల్సి వచ్చింది అనే అంశాలపైన పూర్తిగా ఈడీ విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కాంగ్రెస్ సంబంధించినటువంటి మిగతా నాయకులు కూడా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రోజున ఇక్కడికి అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈడీ ముందుకు మాజీ మంత్రి గీతారెడ్డి హాజరయ్యారు. అక్షయ్య, ఓకే రాజు.